ఫ్రెండ్స్ ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రిషబ్ పంత్ కు భారత జట్టులో చోటు దక్కకపోవడంతో రిషబ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. అవును ఫ్రెండ్స్, ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య హోరాహోరీ భారీ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ మరియు వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ కు చోటు దక్కలేదు. టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, దినేష్ కార్తిక్ మరియు రిషబ్ పంత్ ల మధ్య మేము కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, రిషబ్ పంత్ ని కాకుండా దినేష్ కార్తిక్ కి అవకాశం కల్పించామని చెప్పాడు. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయంతో రిషబ్ పంత్ సంతోషంగా లేడు. మ్యాచ్ ప్రారంభం కాగానే డకౌట్ లో రిషబ్ పంత్ చాలా నిరాశగా కనిపించాడు. అతను ఎంత అసంతృప్తిగా ఉన్నాడో, అతను చాలా ఉద్వేగభరితంగా ఉన్నాడని అతని ముఖం చూస్తే మనకు స్పష్టమవుతుంది. భారత్ తరపున రిషబ్ పంత్ T20 రికార్డ్ అంత బాగా లేకపోయినా దినేష్ కార్తిక్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఫ్రెండ్స్, రిషబ్ పంత్ ని కాకుండా ఈ మ్యాచ్ లో దినేష్ కార్తిక్ ని తీసుకోవడం అనేటువంటి నిర్ణయం సరైనదా కాదా అనేటువంటి విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ కొరకు మరియు వీడియోల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.